శ్రీ కోదండ రామాలయంకు చేరుకొని ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రతి గంగపుత్రుడు తన ఇంటి నుండి బోనంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రామాలయాన్ని చేరుకొని గంగమ్మ తల్లికి బోనం సమర్పించి పూజలు చేశారు. బోనాల జాతరలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బోనం ఎత్తుకొని గంగమ్మ తల్లికి బోనం సమర్పించారు. అక్కడి నుండి చౌరస్త మీదుగా శోభయాత్రలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనాల రథంతో బోనాలు, కోలాటం, కర్రసాములు, డీజే నృత్యాలతో, శివసత్తుల డ్యాన్సులతో న్యూయాశోక్ సినిమా థియేటర్ వద్ద నుండి గోదావరి నది వరకు శోభయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పారుపల్లి రాజలింగం, పోషం రమేష్, నారాయణ, ఎరువ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ చెల్లెళ్ళు, పరులకు, అక్కా చెల్లెళ్లకు మరియు సోదర సోదరులకు నమస్కారం. బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పిలిచినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఇంకా ఎక్కువ మాట్లాడే వీలుగా లేదు కాబట్టి నేను వేరుపించుకున్నాను. మంచిర్యాల జిల్లాలో బహుజన పూజారుల సేవా సమితి ఆధ్వర్యంలో శివసత్తులు పూజారులు మంచిర్యాల జిల్లాలో బోనాలు పోసి ఊరేగింపుగా ఐబి చౌరస్తా నుండి పోషమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. సుమారు 5,000 మంది ర్యాలీలో భాగంగా శివసత్తుల బహుజన పూజారుల సమస్యలను పరిష్కరించాలని బహుజన పూజారులు, గ్రామ పూజారులు, శివసత్తులకు, ఘనసారులకు, దేవర బాలులకు, దేవుడమ్మలకు, పడేళ్లకు, సాధువులకు జీవనాభివృద్ధి 10,000 రూపాయలు కల్పించాలని, అట్లే తహసీల్దార్ చేసే గుర్తింపు ధృవపత్రాలను మంజూరు చేయాలని, బ్రాహ్మణ సాధన ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం బహుజన పూజారులకు, శివసత్తులకు కూడా ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అభివృద్ధి చేయాలి. అట్లాగే రాష్ట్రంలో జరిగే బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను గుర్తించినట్లే శివసత్తులను గుర్తించాలి. ధూప దీప నైవేద్యాలకు మరియు జాతరకు అయ్యే ఖర్చు దేవాలయాల్లో VIP దర్శనాలు కల్పించాలి. శివసత్తులపై జరిగే మంత్రాలు, మూఢనమ్మకాల దాడులను అరికట్టి మాకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు బాబురావు, రాష్ట్ర అధ్యక్షురాలు గంగమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరి, 8 జిల్లాల నుండి వచ్చిన శివసత్తులు పాల్గొన్నారు. గోదావరి కాని సప్తగిరి కాలనీ కృష్ణవేణ్ వికాస్ జూనియర్ కళాశాల ముఖ్య అతిథిగా పెద్దంపేట శంకర్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించి సన్మానించడం జరిగింది. విద్యార్థులకు వ్యాస రచన, సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల పాత్ర అనే అంశంపై పోటీలు నిర్వహించి ఉత్తమ రచన చేసిన వారికి అభినందన పత్రంతో పాటు మెమోంటోలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దంపేట శంకర్ గారు మాట్లాడుతూ, దూరం ఉన్న ఏడుకొండల స్వామికి ఏమో భక్తితోటి చాలా రోజులు పూజ చేసిపోతాం, దగ్గర ఉండి అసలు నీ భవిష్యత్తునే తీర్చిదిద్దడానికి ముందుకొచ్చిన టీచర్నేమో పిలక జుట్టుడు వస్తానంటాం, లేకపోతే రకరకాల పేర్లతోటి మా దగ్గర ఒక ఫుడ్ టీచర్ ఉండే దేట్ ఫుడ్ వస్తాడని ఇట్లా రకరకాలు మేము మాట్లాడుతుండేటోన్నాం. అంటే మనమేమో ఎగతాళి చేస్తాం, మనకు అన్ని నేర్పడాయి. ఆయన ప్రతి మనిషికి మైనస్ ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. నేను అన్ని మంచిగానే ఉన్నా, యాక్సిడెంట్ కావడం వల్ల 1/2 ఇంచ్ తక్కువ ఉంది నా కాలుకు, ఉంటుతా ఉంటాను. కాబట్టి ఏదో ఒక లోపం పుట్టుకతో లేకపోయినా తర్వాతనైనా రావచ్చు. దాన్ని కాకుండా ఆయనలో ఉన్న నాలెడ్జ్ని మనం గ్రాస్ప్ చేయాలి. ఆ నాలెడ్జ్ని మనం తీసుకొని భవిష్యత్తుకు మనం యూజ్ చేసుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి బోధించడం వల్ల, వాళ్ళే మన దగ్గరికి రావడం వల్ల మనం ఎగతాళిగా చూస్తూ ఉంటాం. దూరపు ఉన్నదాన్నేమో గొప్పగా మనం భావిస్తూ ఉంటాం. దూరం ఉన్నటువంటి ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు నీకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ దశ దాటినాక మనం ఎన్ని చేసినా రాదు. నేను నమ్ముతారో నమ్మరో, నేను ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను 16వ సంవత్సరమే సమాజంలోకి వచ్చేసింది సేవ చేయడానికి. 10th క్లాస్ పాస్ అయినాక, 2nd క్లాస్లో పాస్ అయినా
డిప్లొమా అప్లై చేసిన, డిప్లొమా వచ్చింది పాలిటెక్నిక్ పోక ఇటు వచ్చేసిన, వీళ్ళకి ఏదన్నా చేయాలి, చదువు లేని వాళ్ళకి చదువు చెప్పాలని అప్పుడు అంటరానితనం అనేది ఉండేది. ఈ ఎస్సీలను ముట్టుకునేటోళ్ళు కాదు, లోపలికి రాయించేటోళ్ళు కాదు, కూర్చుని పెట్టేటోళ్ళు కాదు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు మనుషులే, అందరినీ కలిపి చదువు చెప్పాలని నేను చేసిన ప్రయత్నానికి నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా. దేవుడు అన్నట్టు ఎవరిని అట్లా గుర్తిస్తే వీడు అందరిని కలుపుతాడు అని చెప్పి నన్ను జైల్లో పెట్టి అట్లా నా లైఫ్ అంతా వేరే అయిపోయింది. దాంతో నా జీవితం అనేటువంటి భవిష్యత్తులు కోల్పోయాను. మొన్న స్టార్ట్ చేశాను నా జీవితాన్ని, పక్క 27 సంవత్సరాల తర్వాత నేను చదువు మొదలు. అప్పుడు చదువుతూ స్టార్ట్ చేసి డిగ్రీ చేసి ఐటీఐ చేసి పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎల్ఎల్బి చేసి తర్వాత కంప్యూటర్ కోర్సులు పీజీడీసీఐ చేసి టై కూడా నేర్చి ఆ తర్వాత లాస్ట్కి మొన్న మధ్య ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను. అంటే ఏడుస్తూ ఉంటాం అనమాట, ఇది ఈ లోపం నేను చేయలేకపోతే కదా, అది మీరు ఇప్పుడు ఏర్పడదు. మీరు చూసిన వయసు పెరిగినాక దాని ఆవశ్యకత ఏర్పడదు, అప్పుడు నిజంగా మీరు కూడా బాధపడతారు. తల్లిదండ్రి ఇంత ఇంట్రెస్ట్ తోటి మిమ్మల్ని పంపినా, ఉపాధ్యాయులు మీకు ఇంత ఇంట్రెస్ట్ చెప్పే ప్రయత్నం చేసినా మనం పట్టించుకోక నెగ్లెక్ట్ చేస్తాం తెలియక, మరీ ఈనాడైతే గౌరవం ఇంకా బాగా ఆనాడు ఈ సాధనాలు అనేది లేదు. ఈనాడు ఈ సెల్లు ఈ టీవీ అనే ప్రపంచం నాశనం చేస్తుంది మనల్ని, అది చాలా ప్రమాదకరంగా పరిణమించింది. దాన్ని దాటి మీరు ముందుకెళ్తే విజయం మీ వశమైంది, లేకుంటే అపజయాన్ని మాత్రమే మనం పొందుతూ ఉంటాం. ఏ టెస్ట్కి పోయినా అపజయమే ఉంటుంది, ఎక్కడికి పోయినా అపజయమే ఉంటుంది. మనకి ఇష్టమైన దాన్ని కాస్త పక్కకు పెట్టగలిగితే ఎప్పుడు కూడా మనకి ఇష్టమైందే మనం నాశనం చేస్తాం. మనకు చాక్లెట్లు ఇష్టమని తినకపోతే ఎట్లయితే వ్యాధికి కారణమవుతుందో, ఫ్యాన్సిల్స్ వస్తాయో, అట్లనే సేమ్ అన్నమాట జీవితంలో ఏది కానీ బాగా టేస్ట్ ఉంది కదా, బాగా ఇష్టం అవుతుంది కదా అని చేస్తే అది నాశనం వైపు తీసుకుపోతుంది. ఈ సత్యాన్ని మీరు గుర్తించి చేయగలిగితే వండర్స్ మనం సాధించవచ్చు, కష్టం కాదు. మన బసంత నగర్ వారి పేరు కలెక్టర్ నరహరి గారు, నరహరి గారు మా తమ్ముని క్లాస్మేట్, ఏపీఆర్ చేసి నిమ్మకూరులో ఎన్టీ రామారావు విలేజ్లో మా తమ్మునికి సీట్ వచ్చింది, ఆయనకు సీట్ వచ్చింది. ఆ పోయిన ఒక సంవత్సరం సీనియర్, అక్కడ పరిచయం అయినా. ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర గొప్పది, భావి భారత పౌరులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దది ఉపాధ్యాయులే అని అన్నారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి నాగన్న జమున గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, వాసు, రాజేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తెలంగాణ డెమోక్రసిటీ శర్మ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన ప్రజాస్వామిక వాదులు వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో అరెస్టు చేసిన వరవరరావు, రమేష్ చందర్, జాబలికోట శ్రీనివాసులను వెంటనే విడుదల చేయాలని, ఉప చట్టాలను రద్దు చేయాలని జైలులో నిర్బంధించబడ్డారు. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హిందూ ఫాసిస్ట్ పాలన పేద ప్రజలపై చేస్తున్న దాడులకు అంతు లేకుండా పోయింది, ఇకనైనా చేసే పరిపాలన పనితీరు మార్చుకోవాలని మాట్లాడారు. వాళ్ళందరినీ తిరిగి గృహ నిర్బంధానికి ఇవ్వడం జరిగింది. రేపు సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమిటీ అగనెస్ట్ స్టేట్ రిప్రెషన్ అని దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జులు, రిటైర్డ్ హక్కుల కార్యకర్తలు, పనిచేస్తున్న రచయితలు, కళాకారులు, మేధావుల కార్యకర్తల పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా కలెక్టర్లకు నివేదిక మెమోరాండం ఇవ్వాల్సిన ఆ సందర్భంలో ఇక్కడ తెలంగాణలో ఉన్న పౌరవకుల సంఘం, ప్రజాఫ్రంట్, రచయితలు, విరసం మొత్తం కార్యకర్తలు ఇవాళ పెద్దపల్లిలో ఈ ర్యాలీ ఇచ్చి కలెక్టర్కు మెమోరాండం ఇస్తాను. దేశంలో ఉన్న బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న ఆ వనరులను, వేల కోట్ల విలువల వనరులను కారు చరుక విదేశాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఆదివాసీలకు అండగా ఉంటున్న హక్కుల కార్యకర్తలు, సురేందర్ గార్గింగ్ లాంటి న్యాయవాదులను, వీళ్ళందరినీ భీమా కోరేగాం
జనవరి 1, 2018లో మహారాష్ట్రలో భీమే కోరిగాం వద్ద దళితులు 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పీస్వాలకు వ్యతిరేకంగా అప్పుడు బ్రిటిష్ రెజిమెంట్లో ఉన్న పోరాటాన్ని పురస్కరించుకొని చేసిన ఆ ర్యాలీ నేపథ్యంలో వాళ్ళు ర్యాలీ తీస్తే అక్కడ జరిగిన హింస, ముఖ్యంగా ఆ హింసకు బీజేపీ పార్టీలోని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలే ఆ హింసను ఆ రోజు ప్రేరేపించిళ్ళు, దళితులపై దాడులు చేసిళ్ళు. ఆ దాడులపై దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల నేపథ్యంలోనే వచ్చిన అక్కడి ఆ నిరసనను ఆ అట్టు పెట్టుకొని ఓ తప్పుడు కేసుతోటి మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంతో జూన్ 6 నాడు దేశవ్యాప్తంగా సురేంద్ర గాడ్గిల్ లాంటి, సోమా సేన్ లాంటి ఒక మేధావులను కార్యకర్తలను అరెస్ట్ చేసిళ్ళు. మళ్ళీ అదే కుట్రలో భాగంగా మొన్న 8 దేశవ్యాప్తంగా 5 మేధావులను అరెస్టు చేస్తే వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల నేపథ్యంలో ఒకంత వెనుకకు జంకిన బీజేపీ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన తీర్పులో నేపథ్యంగానే ఇవన్నీ నిరసనలు తెస్తుంది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదుల, రాజ్యాంగంలో పొందుపరచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, ఇవన్నిటినీ అడుగుతున్న అండగా ఉంటున్న మేధావులను అరెస్టు చేయవద్దని చెప్పేసి వాళ్ళ మీద ఉక్కుపాదం నేపవద్దని 1975లో ఏదైతే ఇందిరాగాంధీ కోటా శ్రీనివాసును, పోరాకులకు సంబంధించిన రమేష్ చందర్ లాంటి విద్యార్థి నాయకులను, ఉద్యమకారులను అరెస్టు చేసింది. ఇప్పటికీ సుమారు దేశవ్యాప్తంగా 29 మందిని ఈ ఊపా చట్టం కింద అరెస్ట్ చేసింది. వాళ్ళందరినీ బేషరత్గా విడుదల చేయాలని పోరాకుల సంఘంగా, ఇతర ప్రజల సంఘాలుగా, న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఊపా చట్టాన్ని విడుదల చేయాలి, నాయకులను వెంటనే అక్రమంగా బీజేపీ సర్కారు పెట్టి కేసులు పెట్టిన నాయకులను వెంటనే, బీజేపీ సర్కారు జూన్లో అరెస్టు చేసిన మేధావులను వెంటనే, 1 ఆగస్టు 2018 నాడు మేధావులపై దేశవ్యాప్తంగా పెట్టిన కేసులను వెంటనే. పెద్దపల్లి జిల్లా గోదావరికరిలో భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి బల్మూరి వనిత మరియు అమరేందర్ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీమతి బల్మూరి వనిత, మార్పు కోసం ఉద్యమంలో భాగంగా ఈ రోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. మరి 2019 వరకు కూడా ఈ ఎలక్షన్ల వరకు రాష్ట్రంలో రాజకీయ మార్పు తేవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయనుంది. మరి ఈరోజు రామగుండ నియోజకవర్గం గురించి ఆలోచించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు టీఆర్ఎస్, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ టీఆర్ఎస్, మరి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, మరియు ముఖ్యమంత్రి తనయుడు ఈరోజు పురపాలక శాఖ మాత్రులుగా ఉండి మరి రామగుండం నియోజకవర్గానికి కోట్ల నిధులున్నా కూడా ఇక్కడ శాసనసభ్యులు మరియు మేయర్ మధ్యలో సఖ్యత లేక రామగుండం అభివృద్ధికి నోచుకోకపోవడం అనేది దురదృష్టకరము. మరియు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు బంగారు తెలంగాణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన పథకాలను, కార్యక్రమాలను మరియు సీఎం కేసీఆర్ గారి పైపలు వాక్యాలు మాట్లాడారు. తదనంతరం భారతీయ జనతా పార్టీ జెండాను ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరుగు
తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. కామారెడ్డి జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో 4 చోట్ల రహదారులు మరియు అతిథి గృహ భవనంకు 2.20 కోట్ల లక్షలతో నిర్మించారు. అతిథి గృహానికి భూమి పూజ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ ఉపేందర్ రాజు, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, తెరాస నాయకులు నిట్టువేని గోపాలరావు గారు, ముప్పారపు ఆనందు, గ్రంథాలయ చైర్మన్ సంపత్ గౌడ్, కామారెడ్డి జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారి అంజయ్య, వివిధ శాఖ అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బండారి సతీష్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం సార్ పుట్టినరోజు వేడుకలు మానసిక స్ఫూర్తి వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బండారి సతీష్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి శక్తిగా మారి ఈ సమాజానికి ఉద్యమ స్ఫూర్తినిచ్చి విజయ తీరాలకు నడిపించే శక్తి ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుంది. తన లక్ష్య సాధనలో ఓటమే ఎరుగని మగధీరుడు, సామాన్య ప్రజల ఆకాంక్షల రథసారథి. మా ప్రొఫెసర్ కోదండరాం సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజ శ్రేయస్సు ఉపాధ్యాయునికే సాధ్యమేనేమో. కోదండరాం సార్ కూడా ఉపాధ్యాయుల దినోత్సవం రోజే జన్మించాడు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంగా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు బెక్కం ప్రశాంత్, నోవా షఫీ, మధు, ప్రణీత్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో చీకురాయి క్రాస్ రోడ్డు 5 మరియు 6 వార్డులలో 60 మంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ సర్వర్ పాషా ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సాజిద్, షబీర్, మునీర్ బెక్ తదితరులు చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు గారు మాట్లాడుతూ, అధోగతి పాలు చేసి, అధోగతి పట్టించి ఈ రోజున 4.5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినాం. గతంలో ఏ ప్రభుత్వం చేయలే, గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేసినాం. మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మళ్ళీ మీరు మమ్మల్ని దీవించాలి, మళ్ళీ మరొకసారి ఓటేయాలని చెప్పి ఇలా ముసలి కన్నీరు కార్చుకుంటూ మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం మీరు ఇద్దరు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు పెద్దపల్లి మున్సిపల్ను, అప్పుడున్న గ్రామ పంచాయతీను పెద్దపల్లి మున్సిపల్ చేయించడం జరిగింది. కానీ ఆ రోజు ఇప్పుడు నేను 2 సంవత్సరాలు స్థానిక గ్రామ పంచాయతీ అయిపోయాక నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి 2 ఏళ్ళలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. ఆ రోజులలో
ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎక్కడ ఎవరికి నల్ల నీళ్లు రాకున్నా, మరి మహిళా సోదరు అని నాకు మిస్ కాల్ ఇస్తే కూడా తిరిగి ఫోన్ చేసి ఉన్నారు. అంటే రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు మళ్ళీ ఏదో తూగుతూ మంత్రం చేసి మళ్ళీ ఓట్లేసుకునేటువంటి ప్రయత్నం కానీ నిజంగా పేదలకు పనిచేసేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఈరోజు మీ కాంట్రాక్టర్లు కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేదవాళ్ళు ఎవరికి సంబంధం లేదు, ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి దొరకరు, ఏ పేదానికి సమస్య వచ్చినా మీరు దొరికేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా మీరందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది అనుకుంటా ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి గారు కానీ, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజయ్య గారు కానీ ఎవరు కూడా ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యలపైన స్పందించకుండా, ఏ కార్యక్రమం చేయకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టానంటే భయం. ఇల్లు కట్టానంటే వాళ్లకు పైసలు ముడుతనో, ఇళ్లకు పర్మిషన్కి ఏ అడ్డం ఉండదు, ఏ నిబంధన ఉండదు. వాళ్లకు తప్పన పైసలు ముట్టకపోతే ఇల్లు పర్మిషన్ కరెక్ట్ లేదు, దానికి లేఅవుట్ కరెక్ట్ లేదు, లేకుంటే దాన్ని కరెక్ట్ చేస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి నానా రకాలుగా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటూ మరి ఎమ్మెల్యే ఒక పక్క, చైర్మన్ ఒక పక్క, ఇద్దరు కూడా ఇక్కడ అనేక రకాలుగా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మాయమాటల్లో ప్రజలను మభ్య పెడుతుంది. పెద్దపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ పాలనతో పెద్దపల్లి పట్టణం అభివృద్ధిలో 5 సంవత్సరాలు వెనుకకు వెళ్లిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లేవు, ఇప్పటి వరకు మంజూరు కాలేవు. ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు. తెరాస ప్రభుత్వం మాయమాటలకు లొంగకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని తెలియజేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఒకే దాపాలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని 10 లక్షల రూపాయల రుణాలను మాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలను వ్యవసాయ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ నుగుల్ల మల్లయ్య, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ, బండ శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో నేడు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాని ఉప్పర్ ప్రైమర్ స్కూల్లో జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణను ఉపాధ్యాయుడిగా చేసిన సేవలను మరవలేమని పాఠశాల కరస్పాండెంట్ రాధాకృష్ణ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని గొప్ప ఉన్నత శిఖరాలను ఎదగాలని ప్రతి గురువు కోరుకుంటున్నారని పేర్కొన్న శివాని పాఠశాల కరస్పాండెంట్ రాధాకృష్ణన్. నా పేరు ఎం భారతి, నేను బజార్ ఏరియా బ్రాంచ్ హై స్కూల్ హెచ్ఎంఈ. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల గురించి మీతో పాల్పంచుకోవాలని నా ఉద్దేశం. మొదటిగా విద్యార్థులకి గురువుల ఎడల భక్తిభావము తెలపడము, గురువులను ఏ విధంగా గౌరవించాలో విద్యార్థులకు తెలియజేయడం గురించి ఈ ప్రోగ్రామ్ని మేము మా పాఠశాలలో జరిపిస్తున్నాము. మా పాఠశాలలోని విద్యార్థులందరూ ఈ టీచర్స్గా యాక్ట్ చేస్తూ అజ్ఞాలు ఏ విధంగా వాళ్ళకి బోధిస్తున్నారో, బోధించడంలో జరిగే లోటుపాట్లు ఎలా ఉంటాయో తెలుసుకునే విధంగా వారిని కూడా ఒక ఉపాధ్యాయులుగా నిలబెట్టి వారందరూ ఈరోజు ఉపాధ్యాయులుగా యాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రము విద్యార్థులందరూ గురువులని సన్మానించడం జరుగుతుంది. ఈ సన్మానం ద్వారా ఏంటంటే ఉపాధ్యాయుల ఎడల విద్యార్థులకున్న గౌరవ భావము తెలియజేయడం గురించే ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. ఇంకా అదే కాకుండా మన రాధాకృష్ణ గారి గురించి, అతని జన్మదిన సందర్భంగా దాని గురించి విద్యార్థులు ఉపన్యాసాలు ఇవ్వడము, పాటలు పాడడము, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా పాఠశాలలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, ఒక విద్యార్థి, ఒక ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా ఏర్పడాలంటే దానికి ముఖ్య కారణం విద్య. ఆ విద్య నేర్పించే గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటే ప్రతి విద్యార్థికి సంస్కారం వినయం అనేది వస్తుంది. ఆ సంస్కారంతో మన దేశం ఎక్కడికో ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఆడపిల్లలని వదలకుండా ప్రతి ఒక్కరికి విద్య నేర్పించి విద్యావంతులుగా చేసి మన దేశాన్ని
తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో నా పేరు రాధాకృష్ణ అండి, నేను కరస్పాండెంట్ ఆఫ్ శివాని కాన్వెంట్ స్కూల్. ఈ రోజున గౌరవప్రదంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. మరి ఈ రోజున అతను మనకి చేసినటువంటి, ఉపాధ్యాయుడిగా చేసినటువంటి సేవలు మరవలేనివి, మరుపురానివి. కాబట్టి ఆయన బర్త్డేని ప్రతి సంవత్సరం కూడా ఇలా మేము ప్రతి మా పాఠశాలలో చేసుకుంటూనే ఉంటాం. అలా ఈ సందర్భంలో కూడా ఏంటంటే విద్యార్థులు గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థానాలని, అంటే ఉన్నత శిఖరాలని, గొప్ప స్టాండర్డ్స్ని వాళ్ళు సంపాదించి ఆస్వాదించి వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేమందరం కూడా మా టీచర్స్ని మా పాఠశాలలో సత్కరిస్తున్నాము. అలాగే విద్యార్థులకు కూడా మంచి క్రమశిక్షణా పాఠాలు నేర్పుతున్నాము. ప్రతి విద్యార్థి ఎక్కడున్నా సరే ఎంత గొప్ప గౌరవంగా ఉండాలని ప్రతి గురువు ఆకాంక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి విద్యార్థి, ఏ పాఠశాలలో చదివిన విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.